వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. శ్రీరెడ్డి ఈ పేరు వింటే కాస్టింగ్ కౌచ్ గుర్తొస్తుంది. కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంత ఇంత కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను ఓ ఊపు ఊపింది శ్రీరెడ్డి. అంతేకాదు, వీలున్నప్పుడల్లా రాజకీయ సినీ అంశాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మొన్నటి వరకు టాలీవుడ్ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు చెన్నైలో ఉంటుంది. మరి కోలీవుడ్ను ఏ రకంగా పాయింట్ చేస్తుందో. ఇది ఇలా ఉంటే అందరిపై కామెంట్స్ చేసే శ్రీరెడ్డి కథనే ఇప్పుడు సినిమా రూపంలో మన ముందుకు రానుంది. రాహుల్ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కరుతుకలై పతివుసై. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో యశ్వంత్ మూవీస్ పతాకంపై శ్రీరెడ్డి దొరికిపోయింది పేరుతో నిర్మాత డి వెంకటేష్ విడుదల చేస్తున్నారు. ఆర్యన్ ఉపాసన జంటగా రాహుల్ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్రీరెడ్డి దొరికిపోయింది అనేది టైటిల్. మానవ మృగాలకు అనేది ట్యాగ్ లైన్. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమా పోస్టర్. ఈ సినిమాకి గణేష్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు శ్రీరెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ శ్రీరెడ్డి అనే టైటిల్పై ఆమె అభ్యంతరం తెలిపే అవకాశం ఉందంటున్నారు కొంతమంది. మరి ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డు సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా. హై, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, TFC మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.